ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్పినట్టుగానే ఆడవాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలంటే ఫస్ట్ డిపెండెన్సీ ఒకటి తగ్గాలి, అండ్ దాంతోపాటు జాలి చూపించే వైపు కావచ్చు, అండ్ ఎవరైతే మనకి సమర్థిస్తూ ఉంటారో ఏకీభవిస్తూ ఉంటారో ఆ వైపు కూడా మీరు టర్న్ అవ్వద్దు, ఈ మూడు కేటగిరీల వ్యక్తిని అవాయిడ్ చేయమని చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో. చాలా సందర్భాల్లో ఇంట్లోనే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. అవాయిడ్ చేయాలి అనుకున్నా స్టార్టింగ్లో జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటూ ఉంటుంది, మొదలు పెట్టాలి. ఎలా అంటారు అంటే, మనస్సుని గట్టిగా చేసుకోవాలి అనుకున్నా, యూనివర్స్కి ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి అనుకున్నా మణి మంత్రం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మనసుని గట్టిగా చేసుకోవడం కాదు, మనం ఒక సబ్జెక్ట్ పట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ప్రిపేర్ అవుతున్నాడు పిల్లాడు, ఆ పిల్లాడు ఎలా ఉంటాడంటే, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరిగా రూమ్ తీసుకుంటాడు. ఓకేనా? తీసుకొని ఆ ఎగ్జామ్స్ అయ్యేంతవరకు బయటికి రాడు. అప్పటివరకు సన్నగా తిరిగిన అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే అప్పటివరకు బయటికి రాడు. ఆ తర్వాత పదే పదే బైహార్ట్ చేయడం అనేది జరుగుతుంది. బైహార్ట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఉప్పు కపురం పద్యం చదువుంటారు, ఇప్పటికి కూడా మీరు చెప్పగలుగుతారు పద్యాన్ని, అంటే మీరు అది పుస్తకంలో చూసి చదివారు, పదే పదే బైహార్ట్ చేశారు, అది మీ మైండ్లోకి ఎక్కింది, ఆయన అంత మాత్రం పుస్తకం నుంచి అది మాయమైపోలేదు కదా. అది ఎక్కడికి వచ్చింది? అది అక్కడ ఉంది, సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. అర్థమైందా? చిన్నప్పుడు ఎప్పుడు వచ్చింది మీకు అది పద్యం, ఇప్పటికీ మీరు అక్కడ చెప్పగలుగుతారు. అంటే ఏమైంది, ఆ పద్యాన్ని పుస్తకం నుంచి మీ సబ్కాన్షియస్ మైండ్కి పట్టించారు. అర్థమవుతుంది కదా? అంతే తప్ప మీరు దాన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడాలు, లేకపోతే స్ట్రిక్ట్గా నేను మనం కొంచెం చెప్తాం, ఇగో ఈ 2024 జనవరి వచ్చింది కానీ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నేను చాలా మార్చుకుంటాను, అలా 100 సార్లు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి ఆ సిగరెట్ తాగని నేను మానేస్తానన్నాడు, అప్పుడు అన్నాడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నాడు. ఇట్లాంటి కొన్ని మనం ఎన్నో చూస్తుంటాం. ఇవన్నిటికి గట్టి నిర్ణయాలు తీసుకుంటే పని చేయాలి. నేను అనేది ఏంటంటే, గట్టి నిర్ణయాలు తీసుకుంటే పని చేయాలి, సబ్కాన్షియస్ మైండ్ పట్టేస్తే పని చేస్తుంది. ఎలా అంటే, మీరు ఏదైతే ఉన్నారో ప్రతిదాన్ని కూడా, ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరేమైతే నిర్ణయాలు తీసుకున్నారో మిమ్మల్ని సమర్థించారు వాళ్ళందరినీ మెల్లిగా పడిచేయాలి. ఇక నుంచి ఏం చేయాలంటే, మనం ఎవరేం చెప్పినా సరే, ఇప్పుడు మీ అమ్మను లేకపోతే ఇంకెవరో అన్నారు, దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడద్దు. దానికి ఏం చేయాలి ఏమంటే, సరే అలాగే అగ్రి అవ్వద్దు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే, మనం ఒక మాట మాట్లాడినప్పుడు ఎటు వ్యక్తి ఇంకో మాట మాట్లాడినప్పుడు అలా గొలుసు కట్టు విధానంలో ముందుకెళ్ళిపోతుంటాయి మాటలు, సాగదీయండి, మాటకు మాట పెరుగుతుంటుంది, పెరుగుతుంటాయి ఏదో ఒకటి. అప్పుడు మీరు తిన్నారంటే తిన్నాను, అయిపోయింది, అంతవరకు అయిపోయింది, మళ్ళీ ఏమంటే ఏం వండారు అనగానే ఇది వండాను, అది లేకుండే కూరగాయలు ఆయన పోయి తీసుకొచ్చాడు, నేను మా అమ్మ వచ్చేప్పుడు తీసుకొచ్చింది, ఇవన్నీ ఇదంతా ఇంత అవసరం లేదు కదా. అంటే వీలైనంత మట్టికి మనం ఏం చేయాలంటే, మన ఇంటి వ్యవహారాలు కానీ అంటే ఇతరుల వ్యవహారాలు కానీ వాటన్నిటి అవాయిడ్ చేసి, మనం మన సబ్జెక్ట్లో కేవలం డబ్బు సంపద విషయం గురించి పెట్టుకున్నాం కాబట్టి ముందు మాటలు పొడిగించకుండా ఆపేసారు. అర్థమైంది? ఎవరు మాట్లాడినా ఏం చేసినా అందుకే మన సబ్జెక్ట్లో ఫస్ట్ నిశ్శబ్దాన్ని వహిస్తాం, వీలైనంత మాటలు తగ్గించేస్తే ఏమవుతుంది, వాళ్ళు మాట్లాడారు, మనం ధ్యాన చూపించడానికి టైం ఉండదు, వాళ్ళకి దయ చూపించడానికి టైం ఉండదు, ఇవన్నీ ఉండవు కదా. నువ్వు ఎన్ని స్టోరీస్ చెప్పినప్పుడు కదా ఎటువంటి మీద ధ్యాన చూపిస్తావు, నువ్వు ఏం చెప్పినప్పుడు ఏం చూపిస్తావు, ఛాన్సే లేదు. మీ గురించి, మీ యొక్క వ్యక్తిత్వం గురించి మీరు ఏంటనేది వ్యక్తి పక్క వ్యక్తి కానీ ఎటు వ్యక్తి కానీ తెలవడానికి లేదు. అర్థమైనా? మన పర్సనల్ ఎవరు చెప్పాలి, నేను మా సబ్జెక్ట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్లో లాస్ట్ రూల్ ఒకటి ఉంటుంది, మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఇతరుల దగ్గర చర్చించవద్దు, ఎయిటి వాళ్ళ గురించి మీరు అడగద్దు. ఓకే, ఏమవసరం ఉంది ఇంకా అక్కడ, ఏమవసరం ఉంది అంటే, ఇప్పుడు ఏమైందంటే అడగడంలో ఆ యొక్క సమస్య మనం సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చి ఆ సమస్యను మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం చెప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇలా మెల్లిమెల్లిగా ఏం చేయాలి, ఇంట్లో నుంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సపోజ్ మీ అమ్మగారు చాలా కష్టపడితో పెట్టాను అది ఇది అన్నారనుకోండి, సరే అమ్మా నాకు వేరే పని ఉందని చెప్పాలి అంతే, ఏమంటే వేరే పని ఉందని, లేదంటే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పాలి, డైరెక్ట్ ఇబ్బంది ఏం లేదు, అలా కట్టుకునే ఉంటుంది మన సబ్జెక్ట్. అలాంటి ఆమె హట్ అవుతుందేమో, అయిపోయింది కదమ్మా, రేపు సాయంత్రం దాకా ఉంటావా లేకపోతే వెళ్తావా లేకపోతే ఉంటావు, ఏదో అలా మాట్లాడినప్పుడు ఈ మాటలు మాట్లాడడం అనేది ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఎవరైతే సమర్థించడం కానీ జాలించుకోవడం జరుగుతుందో అప్పుడు వేరే మాటలు డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేస్తే దాన్ని అంతవరకే కట్ చేసేయాలి. దాన్ని సాగదీసినప్పుడు ఏమవుతుందంటే,
మాట పెరిగి మీరు మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకొని దాని వైపు ఆలోచించే విధంగా ఇప్పుడు మెల్లిగా మీరు ఇంట్లో అవాయిడ్ చేశారు. తర్వాత మీ బంధువుల నుంచి, మీ స్నేహితుల నుంచి, సమాజం నుంచి మెల్లిమెల్లిగా అన్ని మాటలు అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా ఒంటరితనం అనేది మీకు ఆవహిస్తుంది. మీకు తెలియకుండానే మీరు సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడడం మొదలవుతుంది. ఇప్పుడు దాంతో నిదానం మాట్లాడండి, మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్తుంది, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది, మీకేమేమి కావాలి అన్నీ చెప్పండి, దాంతో హాయిగా ఉంటారు కూర్చోండి, మీ మనసు ఏమేమి చెప్తుందో దాన్ని అబ్జర్వ్ చేయండి. దాన్ని ఏమంటారంటే మనకి అకాడ్ టోలే అని చెప్పేసి మనసు మాట్లాడే సంభాషణ మీద ఆయన చాలా ప్రయోగాలు చేశారు. కాబట్టి ఎప్పుడైతే మీ మనసు మాట్లాడే సంభాషణని మీరు ఎప్పుడైతే వింటారో మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది, దాన్ని మించిన మిత్రుడు ప్రపంచంలో లేడని చెప్పి అదే సబ్ కాన్షియస్ మైండ్, అంతకంటే ఎక్కేమి లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు జాలి దయాకరణ ఇవన్నీ పెట్టుకున్నంత మట్టుకి, అందరితో కలిసినంత మట్టుకి అది మాట్లాడదు. ఎందుకంటే అది మాట్లాడుతుంటుంది నిరంతరం, ఆ వాయిస్ మనకి వినిపించదు. ఎప్పుడైతే ఇవన్నీ కట్టి పెట్టారో ఆటోమేటిక్గా ఆ వాయిస్ వినిపిస్తుంది. దానివైపు మనం చూసినప్పుడు గొప్ప గొప్ప సలహాలు ఇస్తుంది, మీకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా వస్తుంది అనేది కూడా ఐడియాని చెప్తుంది. అన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. దానిలోంచి మీకు ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు, కోరుకునే మీరు సాధించవచ్చు. నో వర్డ్స్ సార్, అసలు ఇన్నర్ వాయిస్కి కనెక్ట్ అవ్వడం అన్న ఆ పాయింట్ నాకు మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. అంత పవర్ఫుల్ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ, బయట తగ్గించాలి. దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో జీవితం సాఫీగా సాగుతుంది. ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి. తల్లి కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ పట్ల బాధ్యత మాత్రం వహిస్తాం తప్ప 24 గంటలు మన ఆలోచనలు వాళ్ళకి కేటాయించదు మనం. ఎందుకంటే అనవసరమైన టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఆలోచనలు మనమే చేయాలి. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మనం ఇంత సంపాదించామా లేదా, మనకు కావాల్సినవన్నీ పొందామా లేదా, మన కోరికలను తెచ్చుకున్నామా లేదా, ఈ 4 పాయింట్లు మాత్రం మన మైండ్లో ఉండాలి, ఎప్పటికీ రన్ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చెప్పుకోవాలి. అందులో క్లాసెస్ ఎక్కడున్నాయి, ఒకసారి డైరెక్ట్గా మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అంటున్నారు, ఒకసారి ఆ డేట్స్ అండ్ ప్రాంతాలు ఇక్కడ అనౌన్స్ చేస్తారు. మనకి ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్ అండి 2024లో అమ్మా, 28 జూలై బెంగళూరులో ఉందమ్మా, జూలై 28 బెంగళూరులో ఉంది. అలాగే 4 ఆగస్ట్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 18 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ, అలాగే 25 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది మనకి. స్పెషల్ 25 ఆగస్ట్ హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. నెక్స్ట్ మైసూర్లో మన స్పెషల్ క్లాస్ గురించి కూడా ఒక చక్కని వీడియో చేద్దాం. తప్పకుండా. అలాగే 1 సెప్టెంబర్ వచ్చి మనకి వైజాగ్లో విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. దాదాపు 20 సెప్టెంబర్ ఎండింగ్ వరకు మన క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ మాకి వాళ్ళకి ఏ ఏరియా దగ్గర అనుకుంటే ఆ ఏరియాలో అటెండ్ అవ్వచ్చు. క్లాసెస్ కూడా చాలా రష్గా ఉన్నాయి, తొందరగా ఎన్రోల్ చేసుకున్న ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.